డాక్టర్ గారు, పద్మలత ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 18 సంవత్సరాలు. 4 ఏళ్ల క్రితం నుంచి నెలసరి ప్రారంభమైంది. అయితే ఈ సమయంలో కాస్త తిమ్మిరిగా ఉందని చెబుతోంది. ఇలాంటి వాటికి మందులు వాడేందుకు మా అత్తయ్య గారు అస్సలు ఒప్పుకోరు. పాప మిత్రురాలు ఎవరో చాక్లెట్లు తింటే ఈ సమస్య తగ్గుతుందని చెప్పిందట. నెలసరి సమయంలో చాక్లెట్లు తినకూడదని చెబుతారు కదా, మరి పాప చాక్లెట్లు తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుందా? అసలు తినొచ్చా? దయచేసి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. పద్మలత గారు, మీ అమ్మాయి 4 ఇయర్స్ అయిందన్నారు, పెద్ద మనిషి అయ్యి. ఓన్లీ పీరియడ్స్ టైంలోనే తిమ్మిరిలాగా అనిపిస్తుంది, అంటే కాళ్ళల్లో తిమ్మిరున్నాయా, చేతుల్లో తిమ్మిరున్నాయా, లేకపోతే కడుపులో తిమ్మిరిలాగా అనిపిస్తుందా, పెయిన్ అనిపిస్తుందా, నొప్పి అనిపిస్తుందా అనేది ముందు తెలుసుకోండి. కొంతమందికి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ విటమిన్ డెఫిషియన్సీస్ బి కాంప్లెక్స్ కిందకి చెప్తాం. కొంతమందికి బి కాంప్లెక్స్ రైబోఫ్లావిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, కొంతమందికి B12 డెఫిషియన్సీ ఉండొచ్చు, కొంతమంది టైమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని పోయి కలిస్తే మీకు వేరే సింప్టమ్స్, అంటే కాళ్ళల్లో కూడా నొప్పులు ఉన్నాయి, కొద్దిగా తల తిమ్మిరులు ఎక్కటము, చేతులు ఎక్కువసేపు కనుక ఒకే పొజిషన్లో కూర్చుంటే తిమ్మిరి ఎక్కినట్టు అనిపించటము, ఇట్లాంటి సింప్టమ్స్ ఏమన్నా ఉన్నట్టయితే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కిందకి చెప్తాం. కొంతమందికి ప్రీ మెన్స్ట్రల్ సింప్టమ్స్ లాగా ఉంటాయి, అంటే మెన్సెస్ వచ్చేకముందు కాళ్ళల్లో నొప్పి ఉండటము, కాళ్ళు ఉబ్బటము, కడుపులో నొప్పి రావటము, కడుపు ఉబ్బటము, ఇవన్నీ కూడా ప్రీ మెన్స్ట్రల్ సింప్టమ్స్ కిందకి చెప్తాం. కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని కలిసి తనకి బి కాంప్లెక్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకోండి. ఇవే కాకుండా మీరు చాక్లెట్స్ గురించి చెప్తున్నారు, చాక్లెట్స్కి దానికి ఏం సంబంధం ఉండదు. జనరల్గా పిల్లలు ఏది మంచిగా అనిపిస్తే అది తినాలనిపిస్తుంది అప్పుడు ఆ టైంలో, కాబట్టి చాక్లెట్స్ తినడం వల్ల ప్రాబ్లం ఏమీ అయితే ఉండదు. తినడం వల్ల తగ్గదు, తినడం వల్ల అట్లనే ఇంకా వేరే ఏ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండదు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు.